హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ట్రూ బ్యూటీ ప్రీవియస్ ఎపిసోడ్స్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీరు కానీ అవి చూడుకుంటే చూడండి. హీరోయిన్ రూట్ ఆఫ్ మీదకి వెళ్తుంది, కానీ అదే టైంలో ఫస్ట్ లీడ్ అక్కడ ఒక కార్నర్లో క్రై చేస్తూ ఉంటాడు. హీరోయిన్ వెళ్ళి ఫస్ట్ లీడ్కి సింపతి చూపిస్తుంది, కానీ ఫస్ట్ లీడ్కి నాకు నీ సింపతి పడలేదు అని అంటాడు. సేమ్ డే నైట్ సెకండ్ లీడ్ వాళ్ళ సిస్టర్తో నీకు హీరోయిన్ ఎలా తెలుసు అని అడుగుతాడు. వాళ్ళ సిస్టర్ మొత్తం స్టోరీ చెప్తుంది. దాన్ని తెలుసుకున్న సెకండ్ లీడ్ హీరోయిన్ మీద రియల్లో క్రియేట్ అవుతుంది. సేమ్ టైంలో ఫస్ట్ లీడ్ అండ్ వాళ్ళ డాడ్ కలుసుకుంటారు, కానీ ఫస్ట్ లీడ్కే నచ్చదు. వాళ్ళ డాడ్ ఫస్ట్ లీడ్తో ఇలా అంటాడు, రేపు పేరెంట్ టీచర్ మీటింగ్కి వస్తున్నాను అని, కానీ ఫస్ట్ లీడ్ వద్దు అని అంటాడు. తర్వాత రోజు క్లాస్లో అందరికీ ప్రోగ్రెస్ కార్డ్స్ ఇస్తాడు. సెకండ్ ఫీమేల్ లీడ్కి సెకండ్ ర్యాంక్ వస్తుంది, కానీ ఆమె హ్యాపీగా ఉండదు. హీరోయిన్కి తక్కువ గ్రేడ్స్ వచ్చినా ఆమె హ్యాపీగా ఉంటుంది. అందరు పేరెంట్స్ వస్తారు, అలాగే ఫస్ట్ లీడ్ పేరెంట్ ఐ మీన్ వాళ్ళ డాడ్ వస్తాడు. ఫస్ట్ లీడ్ వాళ్ళ డాడ్తో ఇలా అంటాడు, నువ్వు ఎందుకు వచ్చావని. తర్వాత మళ్ళీ కెమిస్ట్రీ ల్యాబ్లో ఫస్ట్ లీడ్ అండ్ హీరోయిన్ పక్క పక్కనే కూర్చుంటారు, కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకోడు. తర్వాత సెకండ్ లీడ్ వాళ్ళ సిస్టర్ హీరోయిన్ని మళ్ళీ కలుస్తుంది, మళ్ళీ ఇంకోసారి ఆమెకు మేకప్ చేయమని అడుగుతుంది. హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెకు మేకప్ చేస్తుంది. హీరోయిన్ తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు సెకండ్ లీడ్ కూడా ఆమెకి సేఫ్టీగా వస్తాడు. అప్పుడు సెకండ్ లీడ్ హీరోయిన్తో ఇలా అంటాడు, థ్యాంక్స్ మా సిస్టర్కి హెల్ప్ చేసినందుకు అండ్ సారీ ఫర్ నేను నిన్ను బుల్లింగ్ చేసినందుకు అని అంటాడు. దానికి హీరోయిన్ నవ్వుతుంది. సేమ్ టైంలో హీరోయిన్ వాళ్ళ మమ్మీ కామిక్ స్టోర్కి వెళ్తుంది, అక్కడ ఫస్ట్ లీడ్ని చూస్తుంది, అందుకని ఫస్ట్ లీడ్ని వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తుంది. హీరోయిన్ ఫస్ట్ లీడ్ని చూసిన వెంటనే షాక్ అయిపోతుంది. ఆ రోజు హీరోయిన్ వాళ్ళ ఇంట్లో అంతా ఫన్నీ ఫన్నీగా జరుగుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ అండ్ హీరోయిన్ వాళ్ళ సిస్టర్ హాట్ స్ప్రింగ్కి వెళ్తారు. అప్పుడు హీరోయిన్ వితౌట్ మేకప్తో ఉంటుంది. అప్పుడు సెకండ్ లీడ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఆ హాట్ స్ప్రింగ్కి వస్తారు. హీరోయిన్ వాళ్ళ నుంచి తప్పించుకుంటూ ఉంటుంది. హీరోయిన్ వితౌట్ మేకప్తో ఒక షాప్కి వెళ్తుంది. అక్కడ తన ప్రీవియస్ స్కూల్లో తన్ని బుల్లింగ్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఈమెను చూసి మళ్ళీ ఏడిపిస్తారు. కానీ అదే టైంలో ఫస్ట్ లీడ్ అక్కడ ఉంటాడు, హీరోయిన్ని కాపాడతాడు. తర్వాత సెకండ్ లీడ్కి అండ్ ఇంకొంతమంది బుల్లీస్కి గొడవ అవుతుంది. హీరోయిన్ వాళ్ళ టీచర్ హీరోయిన్ వాళ్ళ మమ్మీ కాడికి వచ్చి మేకప్ టైప్ లాంటిది చేసుకుంటాడు. అదే టైంలో హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అక్కడ ఉంటుంది, ఆమెకు అతనంటే ఇష్టం. అప్పుడు వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు. నెక్స్ట్ డే సెకండ్ లీడ్తో హీరోయిన్ ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంది. సెకండ్ లీడ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత సెకండ్ లీడ్ వాళ్ళ మమ్మీ హాస్పిటల్లో ఉంటే వెళ్తాడు. వాళ్ళ మామ్కి ఫస్ట్ ఎయిడ్ బిల్ పే చేశాడని తెలుసుకుంటాడు, కానీ అతనికి కోపం వస్తుంది దాన్ని తెలుసుకున్న తర్వాత. సెకండ్ లీడ్ ఫస్ట్ లీడ్ కాడికి వెళ్ళి నువ్వు ఎందుకు బిల్ పే చేసావని అంటాడు. దానికి ఫస్ట్ లీడ్ ఒకవేళ నువ్వు నా ప్లేస్లో ఉంటే నువ్వు కూడా ఇలానే చేస్తావని అంటాడు. అప్పుడే సెకండ్ లీడ్కి హీరోయిన్ నుంచి కాల్ వస్తుంది, కానీ కాల్ చేసింది బుల్లీస్. హీరోయిన్ని వాళ్ళు కిడ్నాప్ చేశారని అని చెప్తాడు. దీన్ని ఫస్ట్ లీడ్ తెలుసుకుంటాడు. వెంటనే వాళ్ళిద్దరూ వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొని అక్కడికి వెళ్తారు. ఫస్ట్ లీడ్ వాళ్ళు ఎక్కడున్నారో కనిపెడతాడు. ఫస్ట్ లీడ్ అండ్ సెకండ్ లీడ్ వాళ్ళతో ఫైట్ చేస్తారు, కానీ ఫస్ట్ లీడ్ అయితే పిచ్చి పిచ్చిగా వాళ్ళని కొడతాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ 6 అయిపోతుంది. రేపు ఇంకో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.